ఉండాలి సార్. ఇల్లకోటగూడెం గ్రామం, నిడమరూరు మండలం, నల్గొండ జిల్లా సార్. యాసంగి పంటకి ఈసారి మొత్తం 1000 వేసిన సార్. ప్లస్ ఏంటంటే గ్రానియల్స్ ఇన్ఫిత్ వాళ్ళది గ్రానియల్స్ గ్రానియలు ఇన్ఫిత్ వాళ్ళది గ్రానియల్ కిషాన్ గ్రో వాళ్ళది వేసిన సార్. గ్రానియలు నాటేసినాక 10 నుంచి 11 రోజుల మధ్య వేసిన సార్. వేసినాక 35 నుంచి 40 వరకు పిలకలు వచ్చినాయి సార్. తర్వాత నెక్స్ట్ ఏం చేసినంటే మళ్ళీ నెల రోజుల్లోపు మళ్ళీ కిషాన్ హుమికు కిషాన్ 100 బయో ప్రొడక్ట్ 3 స్ప్రే చేసిన సార్. నెల 10 రోజులు స్ప్రే చేసేలోపు మొత్తం దగ్గిరోగం కానీ పచ్చపురుగు కానీ దోమ కానీ ఎస్ వంటిది అనేది ఏం రాలేదు సార్. ఇంతవరకు ఒక్కసారి స్ప్రే చేసిన సార్. 2021 మార్చి సార్, రేపు 22 నాది వరి పొలం కోత సార్. ఇది చూడండి పొలం ఎట్టుందో. ఇదిగో చూడండి సార్, ఇది కూడా చూడండి, గంట చూడండి, ఇది చూడండి, ఎన్ని చూడండి సార్ ఎట్టుందో. ఇదిగో ఎన్ని చూడండి, ఇదిగోండి సార్, ఎన్ని చూడండి సార్, ఇది సార్ ఎన్ను చూడండి, చూసారా సార్ ఎన్ను. అవును సార్, ఇది 1010 సార్. ఇది చూడండి ఎంత తేడా, తాళు లేదు ఏం లేదు సార్, మంచిగా తేడాకు వచ్చేసింది మనది. అవును సార్, కిషాన్ గ్రో వాళ్ళది ఇన్ఫినిత్ వాళ్ళది సార్ వాడింది, ఈ సంవత్సరం వాడాను, మంచి రిజల్ట్ వచ్చింది సార్. రైతులకి అందరికీ వాడాలని చెప్పేసి విజ్ఞప్తి చెప్తున్నా సార్. ప్లస్ ఏంటంటే చాలా తక్కువ పెట్టుబడి సార్, గ్రానుల్స్ వాడడం కానీ ఒక్కసారి స్ప్రే చేయడం వల్ల చాలా తక్కువ. నా మొత్తం కలిపి 4 ఎకరాలు లేదు సార్, 4 ఎకరాల పేరు మీద మినిమం 3 ఉన్నా, నాకు 3.5 కూడా కాలేదు సార్. గులికి గ్రానుల్స్ కానీ స్ప్రే చేయడం కానీ మొత్తం కలిపి 3-4 వేల రూపాయలు అయిపోయింది సార్. ఒకటే సారి స్ప్రే చేసిన సార్, మంచిగా వచ్చింది సార్. ఇది మన ఇన్ఫిత్ కంపెనీ వాళ్ళకి మన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఒక అట్లా ఉన్నారు సార్, ఒకసారి పొలం కూడా చూపిస్తాను. చూడండి సార్, ఇక్కడ నుంచి ఆ ట్రాన్స్ఫారం చూడండి, ఆ ట్రాన్స్ఫారం కాని నుంచి సార్, అది ఆ చెట్టు కానించి ఇంతవరకు సార్ మొత్తం, అది ఆ స్తంభం వరకు చూడండి సార్ ఎట్లా అయింది. అది సార్, అవును సార్, రేపు 22 తారీఖు కోత సార్. థ్యాంక్ యూ సార్.